హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా చాక్లెట్ కేక్ను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి నేను చెప్పినట్లు చేసి చూడండి, ఎవరైనా చాలా సింపుల్గా చేయగలరు. చాలా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి అందరికీ నచ్చే ఈ చాక్లెట్ కేక్ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/3 కప్పు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్కి బదులుగా బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇందులోనే 1/3 కప్పు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు మరీ పుల్లగా ఉండకూడదండి. అందులోనే 1/3 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. అంటే పంచదారని మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 1/2 మినిట్ అయినా కలుపుకోవాలండి. ఇలా చక్కెర పొడి అంతా పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని వేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. తర్వాత చిటికెడి సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించేటట్లు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా చక్కగా వస్తుందండి. కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేని తీసుకొని అందులో అడిగిన బటర్ పేపర్ పెట్టుకోండి. ఇలా బటర్ పేపర్ పెట్టుకోవడం వల్ల కేక్ అనేది మోల్డ్ కండుకోకుండా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్లో 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ బ్యాటర్ను ఈ బేకింగ్ ట్రేలో పోసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ను పోసుకున్న తర్వాత ట్రేని 2-3 సార్లు కిందకి పైకి ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి కేక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ను పెట్టుకొని అడుగు బాగాన కొంచెం ఇసుక లేదా సాల్ట్ పోసుకోండి. దానిపైన ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మూత తీసి ఈ బేకింగ్ ట్రేని అందులో పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 30-40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది బేక్ అయి ఉంటుందండి. ఇప్పుడు దూర్పిక్ తీసుకొని గుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ చక్కగా బేక్ అయినట్లే. మీకు పిండి ఏమైనా అంటుకున్నట్లయితే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని తీసి బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ను చాక్తో రౌండ్గా స్క్రాప్ చేసి పైన ప్లేట్ పెట్టి ట్యాప్ చేస్తే కేక్ డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు కేక్ పైన ఉన్న బటర్ పేపర్ను తీసివేయండి. చూడండి, కేక్ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ను డెకరేషన్ చేయడం కోసం చాక్లెట్ సిరప్ను తయారు చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/4 కప్పు కోకో పౌడర్ను వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు షుగర్ పౌడర్ను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత అర కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత ఇంకొంచెం పాలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా అంత మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలాంతా కలుపుకున్న తర్వాత ఈ పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని మంట లో ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. ఇది కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్ల బటర్ వేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే సిరప్ చిక్కబడుతూ వస్తుంది. ఇది కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అది ఆరేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇది పూర్తిగా ఆరిన తర్వాత కేక్ అప్లై చేసుకోండి. చూడండి కేక్ చుట్టూ ఈ విధంగా చాక్లెట్ సిరప్ ను అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక డార్క్ చాక్లెట్ ని తీసుకొని బాగా సన్నగా చాప్ చేసుకున్నానండి. ఇలా చాప్ చేసిన చాక్లెట్ ను పైన రౌండ్ గా వేసుకున్నాను. ఇలా పైన వేసుకున్న తర్వాత కేక్ చుట్టూ కూడా వేసుకోవాలి. కేక్ డెకరేషన్ అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోండి. నేనైతే ఈ విధంగా సింపుల్ గా చేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ కేక్ ను వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన చాక్లెట్ రోల్స్ అండ్ స్ట్రాబెర్రీ తో డెకరేట్ చేశానండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.